విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్క వాస్తు, ఫుల్ ఎమినిటీస్ తో చాలా లగ్జరియస్ గా నిర్మించారు. సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఇది అంటే ఆంధ్రాలో మనం చూసాం సార్, 100 డేస్ అయిపోయింది. 100 డేస్ అయినాక అంటే మీకు జనరల్ గా అంటే మీరు రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ప్రజలతో, అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు, మీ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. ఈ 100 డేస్ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారని మీకు అనిపిస్తుంది సార్? అంటే నేను సింపుల్ గా క్లారిఫై చేస్తాను, మరీ దాన్ని సపరేట్ కదా. ఒకటి, కంపారిటివ్లీ సోషల్ మీడియాలో కానీ మీడియా ఛానల్స్ లో కానీ అద్భుతం, అమోఘం, ఇంతకంటే మళ్ళీ రాజు అన్న విధంగా ప్రొజెక్ట్ అయితే అవుతుంది. అట్ ది సేమ్ టైం పీపుల్స్ పర్స్పెక్టివ్ లోకి వచ్చి పర్వాలేదు చూద్దాం, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అనుకున్నంతగా లేదు అని రకరకాల ఇష్యూస్ మీద కావచ్చు, మన హ్యాండిల్ చేసే విధానం కావచ్చు, ఇసుక మీద కావచ్చు, వాళ్ళు ఇస్తాన పాలసీస్ మీద కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ మీద కలిపి చెప్తాను. ఒక దీని మీద కూడా మేము చేస్తున్నాం కన్సల్టేటివ్ కలిపి ఏపీ తెలంగాణ నుండి సెపరేట్ సెపరేట్ ప్రెస్ మీట్ పెడతాం. మోర్ డీటెయిల్స్ యాక్యురేట్ గా ఎవరు అనుకుంటారు, ఎంతమంది అనుకుంటారు ఫస్ట్ స్టేజ్ మీద చెప్తాను. బట్ పీపుల్స్ పర్స్పెక్టివ్ లో ఆన్ గ్రౌండ్ ఓకే, బట్ నాట్ అన్ ఎక్స్పెక్టెడ్ మోడ్ లా చూస్తాను. అంటే డెఫినెట్ గా మొన్న వరదలు వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు మాత్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చాలా బాగా చేస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే మీరు అన్నట్లు ఏంటంటే ఇసుక మీద మాత్రం ప్రజలు ఇంకా చాలా అసంతృప్తిగా ఉన్నారన్నది అయితే నాకు అనిపించింది సార్. ఇసుకని అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫస్ట్ నెగిటివే, ఫస్ట్ జాల్టే ఇసుక. సో దాన్ని ఎందుకు తెలుగుదేశం వాళ్ళు అంత సీరియస్ గా తీసుకున్నట్లేరేమో అనిపిస్తా ఉంది సార్. అది ఎవ్రీడే ఎవ్రీడే యాక్టివిటీ అది, ఒకరితో కాదు. ఎందుకంటే నేను ఇల్లు కట్టుకుంటుంటే నాకు ఎమోషన్ చాలా మనసులో ఉండిపోద్ది, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేసుకునే ట్రాక్టర్ లేకపోతే ఇంకోతను అక్కడ ఇసుక తీసేవాళ్ళు అది ఉంటుంది, ప్లస్ దాని డిస్కషన్ పాయింట్ కూడా ఎక్కువ. ఎందుకంటే ఇంతమంది ఎంత ఉంది, ఎంతమంది ఇప్పుడు ఎంత ఉంది కదనే డిస్కషన్ పాయింట్ ఎక్కువ అనమాట. అవును, ఆ డిస్కషన్ పాయింట్లు ఏంటంటే జనరల్ గా వీళ్ళు గనక ఒక స్టెప్ ముందుకేశారు లేకపోతే గత ప్రభుత్వం మీద వీళ్ళ బాగుందంటే వీళ్ళకి పాజిటివ్ అవుతుంది. గత ప్రభుత్వం ఇంకోటి లాగానే ఉంది మొన్న లేదంటే గత ప్రభుత్వం కన్నా చండాలంగా ఉందనిపిస్తే నెగిటివ్ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోద్ది అక్కడే. మొన్న అంటే నేను పాయింట్ చెప్పి గుర్తొస్తుంది, సంబాట్ కొంతమంది టీడీపీ లీడర్స్ కలిసి కూడా ఎట్లాగే సేమ్ ఆఫీసర్ డిస్కషన్ చెప్పాను, మీరు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మీరు వైఎస్ఆర్సీపీ తమ్ముడు చేసి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు చేసి ఎట్లా చేసారు, మీరు వర్క్ చేసుకుంటూనే మిమ్మల్ని వద్దు వాళ్ళు వద్దు అని 60% ప్రజలు మీకు చేశారు. అప్పటికే మనకున్న ఎలక్షన్ సిస్టమ్స్ మీద మీకు మోర్ సీట్స్ వచ్చాయి, ఇంకా కాన్సన్ట్రేట్ చేయకుండా మీ వర్క్ మాట్లాడారు కానీ మీరు కంటిన్యూస్ గా కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతుంటే మీరే ఆ భయం ఉంది అన్న ఇండైరెక్ట్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. యు వాంట్ టు గో హెడ్ విత్ ద వర్క్ అండ్ మీ వర్క్స్ ప్రజలు మాట్లాడుకునేటట్టున్నారు. మీరు మళ్ళీ చూసారా ఆ మామిడికాయ అంటే మా మామిడికాయ ఎంత బాగున్నాయి అని మీరు చెప్పుకోకూడదు, వాళ్ళు తిని వాళ్ళు చెప్పుకోరు చాలా బాగుంది అయింది దానికంటే. యా అంటే నా మీ లాంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత మటుకు తీసుకుంటారో నాకు తెలియదు సార్. అలాగే ఏంటంటే జనరల్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేసుకుంటారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే చాలామంది టీడీపీ లీడర్స్తో మాట్లాడి ఇసుక గురించి నేను చాలా రేస్ చేశాను అనమాట. ఎందుకంటే ఇసుక ఎంత ఇష్యూ అన్నది నాకు తెలుసు కోస్టల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళుగా. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇసుక వల్ల ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల ఓడిపోయాడు, మేము ఇసుక వల్ల మేము గెలవలేదు అంటారన్నమాట. అంటే అక్కడ జరుగుతున్న దాన్ని వాళ్ళు ఎందుకో అంగీకరించడానికి మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. అరాచక పాలన నేను చిన్న కరెక్షన్ సార్, 60% వద్దనుకుని రిటేశారు, 40% మరి దానికి మెజారిటీ ఉన్నారు కదా. అవును యా నేను నిన్న పర్స్పెక్టివ్ లో మీరు కొంత ఎక్కువ భాగం వద్దనుకున్నారు, 40% కావాలనుకున్నారు. బట్ 40% నేను మళ్ళీ మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ తో చెప్పాను ఇదే స్టేట్మెంట్, 40% మోర్ నెంబర్ దాన్ 3 పార్టీస్ కన్సాలిడేటెడ్ వేర్ కేమ్ ఫ్రమ్ అరౌండ్ 60%. ఎగ్జాక్ట్లీ అసలు ఆ 40% పాయింట్ ని టీడీపీ వాళ్ళు మర్చిపోకూడదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మర్చిపోకూడదు. అసలు మామూలుగా చూసుకున్నా టీడీపీ 2019 లో టీడీపీ కూడా అంతే 39-40% టీడీపీకి ఉంది, మళ్ళీ బ్యాక్ టు పవర్ వచ్చారు కదా. సో జగన్మోహన్ రెడ్డి కూడా 40% ఉంది, దాన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. సో వీళ్ళు చేసుకునే ప్రతి గవర్నెన్స్ లోనూ ఆ జాగ్రత్త తీసుకోవాలని మనం అనుకుంటా ఉన్నాం. బట్ లోకల్ గా దానికి మీరు స్టార్ట్ గవర్నమెంట్ చేసిన ఇంకొక ఆప్షన్ కూడా ఉంది టీడీపీకి, అంటే అది మీకు కాంగ్రెస్ గెలవాలి అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఇస్తే ఆల్రెడీ బీజేపీతో ఉన్నది, అవును వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ వాళ్ళ అసోసియేషన్ మెర్జింగ్ లేదు, బట్ సో మీరు లాంగ్ రన్ అది ఆ పార్టీస్ ఎవరైనా కానీ ఆ లాంగ్ రన్ మిస్ అవుతున్నాయి, ఇప్పుడు అవును ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అనేది ఉంటుంది. అంటే వీళ్ళందరి భావన కూడా అంటే ఇది కూడా నేను ఆఫ్ ది రికార్డ్ అనుకోవాలి సార్, అది మనకు మనకు కూడా క్లారిటీ లేదు కాబట్టి.
సంహౌ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీని దగ్గరికి తీయదేమో అన్న భావన చాలా ఎక్కువ మందిలో ఉంది. అంటే అక్కడ షర్మిలా గారు ఉండడం కావచ్చు, లేదంటే సోనియా గాంధీ గారిని ఎదిరించిన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నారని కావచ్చు. సో అలా ఏముండదు సార్, ఎందుకంటే మీరు నిన్ను సారీ ఒక పాయింట్ మీద డినైన్ చేస్తా అంటే, అసలు బీజేపీకి అంటే మామూలుగా టీడీపీకి ఉన్న స్పేస్ ఎంత దూరం అయిపోయింది అంటే ఆల్మోస్ట్ పబ్లిక్ గానే ఇద్దరు స్పేస్ డెఫినెట్, అయిపోయింది. అవును అవును సో ఇఫ్ దే నీడ్ పొలిటికల్ పార్టీ అవసరం, మనం టీడీపీ అవసరం ఉంది మనకు సీట్లు వస్తాయి, అలాగే మనం బీజేపీ అవసరం, మనం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలన్నా బీజేపీ ఉంటేనే బాగుంటుంది చేయాలంటే, వాళ్ళ ఈగోస్ లీడర్షిప్స్ కి ఎప్పుడు మీ టాప్ లీడర్స్ కి నాట్ ఓన్లీ పొలిటికల్ కి ఈగో పక్కన పెట్టి వర్క్ చేసుకుంటారు, వాళ్ళ వర్క్ ముందు వాళ్ళకి, నాట్ టోటలీ ఓన్లీ నేను పొలిటికల్ గా ఎనీ సీఈఓస్ టాప్ సీఈఓస్ మీరు వాళ్ళు వర్క్ చేయడానికి ఏం కావాలి, ఇంతకుముందు వాడు వద్దన్నాడు కదా, వాడంటే వాళ్ళంటి గుమ్మ పెట్టి తప్పుతాం మన జీవితం, అట్లాంటి టాప్ ఉన్నాం అవును. వర్క్ అయ్యేదానికి ఈ వర్క్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓకే సార్ మీరు ఫోన్ చేస్తే మాట్లాడదాం సార్, ఫోన్ చేద్దాం. యా డెఫినెట్ గా అందులోనూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అనేది నేచురల్ అలైస్ అయ్యి వాళ్ళ అది కేమ్ ఫ్రమ్ దట్ కదా, ఇప్పుడు వాళ్ళు తెలియని ఎవరు అక్కడ ఈ కుటుంబంలో పట్టుకుని తెలియని వాళ్ళు కదా, పార్టీస్ ర్యాప్ ఉంది ఫ్యామిలీస్ కి. అవును సార్. అంటే మీరు ఇష్యూస్ మీద ఎంత స్పెసిఫిక్ గా నాకు అనాలిసిస్ చేస్తారో తెలియదు, కానీ మన తెలంగాణ మేటకు వచ్చేదానికి హైడ్రా ప్రాజెక్ట్ మీద మాత్రం విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది సార్. హైడ్రా కొంతమంది ఏమో మంచి జరుగుతుంది, మంచి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటారు. కొంతమంది ఏమో లేదు, హైదరాబాద్ని రియాల్టర్స్ అందరినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నాడు అంటారు. హైడ్రా మీద అంటే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? ప్రజల్లో నుంచి పాజిటివ్ సార్ బ్రో రెస్పాన్స్ అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్టు తెలంగాణ ఏపీ సెపరేట్ సర్వేస్ చేస్తున్నాం ఇష్యూస్ మీద పాయింట్ మీద, కాకపోతే ఈ ఒక్క పాయింట్ మీరు అడిగారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాన్ని సమర్థిస్తున్నారు సార్. ఒక్క పాయింట్ మళ్ళీ నంబర్స్ తో సహా మీకు మళ్ళీ చెప్తాను క్లియర్ కట్ కదా అవునా? ప్రెసిడెంట్ ఓకే పెట్టి, ఓకే హైడ్రా అనే దాని మీద మట్టుకు మోస్ట్ ఆఫ్ ది పర్సన్ సపోర్ట్ చేస్తారు. ఓకే. కానీ రియల్ ఎస్టేట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది దీని వల్ల అని కూడా అంటున్నారు దానికి కదా. ముందు హైడ్రా స్టార్ట్ కాకముందు ఇంపాక్ట్ పడుతుంది సార్ ఆఫీస్, దానికి సెవెరల్ రీజన్స్, ఒక బబుల్ ఒక పరాకా స్టేజ్ చేరడం, ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రావడం, పెట్టుబడులు అట్టి ఇంతే బెస్ట్ కదా, మనది విజయవాడ అటు సైడ్ కొనుక్కుంటే బెస్ట్ ఏమో, అటు తిరుగుతుంది ఏదైనా ఒక వెంటనే కరువు రావడం, మళ్ళీ వరదలు వచ్చేది మన డెవలప్ అవ్వడం, ఇంకొక 6 4 5 మేము అంటే పొలిటికల్ ఏ కాదు సార్, నాన్ పొలిటికల్ సర్వీస్ ఏ చేస్తాం ఎక్కువ, ఫ్రాడ్ బేస్డ్ కానీ ల్యాండ్స్ కానీ వీటి మీద ఎక్కువ, వాటికి కొనుక్కుంటే బెస్ట్ ఏంటి ఉంది ప్రైజింగ్ ఎలా ఉంది అని నాన్ పొలిటికల్ ఎక్కువ చాలా చేస్తుంటాం కాబట్టి ఓవరాల్ ఈ ఎక్స్పీరియన్స్ చెప్పేదానికి ఒక 4 5 మంత్స్ లో హైదరాబాద్ మార్కెట్ మంచిగా బూమ్ అందుకుంటుంది. అవునా? ఓకే. యా అంటే ఇది ఎలాగో రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి ఒకటి సార్, హైదరాబాద్ మార్కెట్ బాగానే అందుకుంటా ఉంది, అమరావతి మార్కెట్ ఫ్లరిష్ అవుతుంది అంటారు సార్? లేకపోతే ఇంకా అమరావతి జగన్మోహన్ రెడ్డి అనే భయంలోనే ఇంకా విలవిల్లాడుతుందంటారా? అది భయమే, మార్కెట్ కి భయం ఉంటుంది సార్, మార్కెట్ కి అట్లాగేమి భయం ఉండదు, వాడికి డబ్బులు వస్తాయంటే ఇప్పుడు మనం ఎక్కడో ఊరిని వదిలేసి హైదరాబాద్ లో ఎక్కడో పనిలో కూడా ర్యాండ్ కొనుక్కుంటున్న సంబంధం లేకుండా అవకాశం స్కోప్ ఉన్నంత మనీ ఉంది రిక్వైర్మెంట్ అంటే అసలు మార్కెట్ ఆటోమేటిక్ పొలిటికల్ సంబంధం లేకుండా ముందుకెళ్ళిపోతుంది. ఓకే. యా చూద్దాం సార్. డెఫినెట్గా మీరు అన్నట్టు ఏంటంటే మీరు ఎప్పుడైతే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెడతారో ఆంధ్ర తెలంగాణ మీద, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చేద్దాం సార్. ఎందుకంటే ఈ రెండు కూడా జనాలు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్స్ మీద. కాకపోతే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళు కూడా గత ప్రభుత్వాలలాగా వాళ్ళ సొంత ధోరణిలో వెళ్తున్నారా లేదా అన్నది అనాలిసిస్ చేద్దాం సార్. అది మీ మీ ఇన్ఫర్మేషన్ అన్నీ మీరు గ్యాదర్ చేసుకున్నాక, మీరు ఒకసారి రివ్యూ చేసినాక దాని మీద మళ్ళీ సెపరేట్ సెషన్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.